ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కడప జిల్లా పోర్మాముల మండలంలోని రాజా సాహెబ్ పేట గ్రామం సమీపంలో ఇసుకవాగు దగ్గర సర్వే నంబర్ 404 లో 12 ఎకరాల వాగు భూమిని పోర్మాముల మండలం కవలకుంట్ల గ్రామానికి చెందిన సుబ్బయ్య కబ్జా చేయడమే కాక రెండు వ్యవసాయ బోర్లు వేసి సదును చేశాడు. భూ కబ్జాదారులు వాగు వంకలకు సంబంధించిన ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో భూ ఆక్రమణలు ఎక్కువయ్యాయి. గుట్టు చప్పుడు లేకుండా ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులు కుమ్మక్కయ్యారా లేక రాజకీయాలు అడ్డువచ్చాయా అని విశేషాయలకు దారితీస్తున్నాయి. అంతుచిక్కిన విషయం ఏదేమైనా ప్రభుత్వ భూములు భూ కబ్జా చేస్తుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా కడప జిల్లా పోర్మాముల మండలం తహసీల్దార్ విజయ్ కుమారి మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా పోర్మాముల మండలంలోని సిద్ధవరం గ్రామ రెవెన్యూ పొలం సర్వే నంబర్ 404లో వాగు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన విషయం తమ దృష్టికి వచ్చిందని, భూ ఆక్రమణలపై పరిశీలించి వారిపై తగు చర్యలు తీసుకుని బోరును సీజ్ చేస్తామని ఆమె అన్నారు. అదేవిధంగా భూమిలో హెచ్చరిక బోర్డు కూడా వేస్తామన్నారు. మట్టి మాఫియా భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. సిద్ధవరం గ్రామంలోని 404 సర్వే నెంబరు వంకగా గుర్తించడం జరిగింది. ఇక్కడ బోరు ఒక వ్యక్తి ఎంత సదును చేసి బోరు వేసినారనే సమాచారం నాకు ఈరోజే తెలిసింది. దీని మీద నేను వెంటనే సర్వేని పంపించి సర్వే చేయించి ఈ వంక పురంభూకులో ఖచ్చితంగా బోరు వేసినారని ఐడెంటిఫై అయితే ఆ బోరుని ఇమ్మీడియట్గా నేను సీజ్ చేయించి ఆ ల్యాండ్ అది వంకపురం బోక్ కాబట్టి దాంట్లో ఎవరిని దిగనీయకుండా బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి నేను చర్యలు తీసుకుంటాను. దీంట్లో ఎటువంటి తిరిగి రిపీట్ కాకుండా కూడా నేను చర్యలు తీసుకుంటానని తెలియజేస్తాను. Thank you.
పెద్దవరం గ్రామంలోనే 404 సర్వే నంబర్ వంకగా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి ఎంత సదన్ చేసి బోర్ వేసినారనే సమాచారం నాకు ఈ రోజే తెలిసింది. దీని మీద నేను వెంటనే సర్వేని పంపించి సర్వే చేయించి ఈ వంకపురం బోకులో ఖచ్చితంగా బోర్ వేసినారని ఐడెంటిఫై అయితే ఆ బోర్ని ఇమ్మీడియట్గా నేను సీజ్ చేయించి ఆ ల్యాండ్ అది వంకపురం బోక్ కాబట్టి దాంట్లో ఎవరిని దిగనీయకుండా బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి నేను చర్యలు తీసుకుంటాను. దీంట్లో ఎటువంటి తిరిగి రిపీట్ కాకుండా కూడా నేను చర్యలు తీసుకుంటానని తెలియజేస్తాను.